రజనీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగంలో ఉన్న రికార్డులన్నీ ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్రెడీ హైయెస్ట్ బడ్జెట్ ఇండియన్ మూవీగా రికార్డులకెక్కగా ప్రపంచవ్యాప్తంగా 10,500 స్క్రీన్లలో రిలీజ్ అవడం ద్వారా మరో బిగ్గెస్ట్ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక తొలి రోజు ఈ మూవీ ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తమిళనాడులో ఎక్స్పెక్టేషన్స్ 2.0 చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తమిళనాడులో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రం తొలి రోజు 35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని టాక్. తెలుగు కన్నడలో భారీ డిమాండ్. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ నాట కూడా 2.0 చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కనీసం 20 కోట్లు, కర్ణాటకలో 10 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఓవర్సీస్లో 3,000 స్క్రీన్లు. ఇండియాలో ఈ చిత్రం 7,500 స్క్రీన్లు విడుదలవుతుండగా ఓవర్సీస్లో 3,000 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ వసూళ్లు కనీసం 50 కోట్లు ఉంటాయని అంచనా. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు? ఇప్పటి వరకు 120 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. 2.0 ఈ రికార్డును అధిగమించాలంటే అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్, భారీ రిలీజ్ నేపథ్యంలో అది సాధ్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.